జగదీశ్వర రెడ్డి నేను మేము అంత కలిసి ఎమ్మెల్యేలందరం పోయి పేదలు ఒలివెట్టి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాం. వడ్లు కొనం మీ వని కొనం మై క్యా కర్ణ అంటాడు. మై క్యా కర్ణ అంటే మై క్యా కర్ణ ఇంత పెద్ద దేశాన్ని నడిపి ఎఫ్సిఐని చేతిలో పెట్టుకొని విలేకరులు లేరు కదా అని చూసి తలుపు పెట్టి ఎందుకయా మీరు పైసలన్నీ బర్బాద్ చేస్తాను రైతులకు వంచి పెడతాను ఎవడి ఏమన్నాడు మిమ్మల్ని పెన్షన్ 2000 ఎందుకు ఇస్తాను వికలాంగులకు 3000 ఎందుకు ఇస్తాను మీ రాష్ట్రంలో మరి ఏం చేయాలి వికలాంగులకు ఇయ్యద్దు చేనేత కార్మికులకు ఇయ్యద్దు గీత కార్మికులకు ఇయ్యద్దు ముసలోళ్ళకి ఇయ్యద్దు ఏం చేయాలి సావుకారులకు ఇయ్యాలి వీళ్ళందరూ నోరుగొట్టి తీసుకుపోయి బడాబడా సావుకారులకు ఇయ్యారు ఇదే జరుగుతూ ఉంది ఇలా దేశంలో నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా మునుగోడు ప్రజలు నేను ఎక్కువ చెప్ప మీకు ఇవ్వాల నేను చెప్పే మాట నిజమా కాదా మీ గ్రామంలో పోయి ఆలోచన చేయండి రైతు బంధు అని నేను చెప్పినా మీకు టెన్షన్కి వస్తూ ఉంది రైతు బీమా అని చెప్పినా మునుగోడు నియోజకవర్గంలో 1100 చిల్లర మందికి వచ్చింది ఎవరన్నా రైతు చచ్చిపోతే మునిపేమని ఉండేనా ఆధారం దిక్కు దివానం ఉండేనా ఆ రైతు కొంప బజార్ మీద పడుతుండే దిక్కులేనట్లు అయిపోతుండే వాళ్ళ పిల్లలు కానీ ఇలా రైతు ఏ కారణం చేత చచ్చిపోయినా ఆయన దినవారం కూడా కాకముందే 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ బ్యాంకులో జమ అవుతా ఉన్నాయి. ఎక్కడైనా ఉన్నదా ఇండియాలో ఈ పథకం? మొత్తం భారతదేశంలో ఉందా ఎక్కడన్నా? ఇది ఇయ్యకూడదట, ఇది పనికిరాదట, ఇది బంద్ పెట్టాలంటారు. ఈ విధంగా రేపు ఇంకో మాట నేను సీరియస్గా చెప్తా ఉన్నా, మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు, మన జీవితాల ఎన్నిక, మన బతుకు తెరువు ఎన్నిక. రేపు ఏమంటాడు నరేంద్ర మోడీ ఏమంటాడండి? కేసీఆర్ నేను మీటర్లు పెట్టమన్నా నువ్వు పెడతలేవు, అయినా మునుగోడులో నాకే గుద్దిండ్రు, నాకే వేసిండ్రు ఓటు, నువ్వు జరిగిపోయి నన్ను పక్కకు నువ్వు ఎత్తడు తెచ్చి మీటర్లు పెడతాడు. మీటర్లు పెట్టే నరేంద్ర మోడీ బీజేపీ కావన్నా, మీటర్లు వద్దనే టీఆర్ఎస్ కేసీఆర్ కావన్నా? నేను గ్యారంటీగా చెప్తున్నా ఈ విషయం మీరు దయచేసి గ్రామాల్లో పోయి చర్చ చేయండి.